హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే అత్తయ్య వెళ్ళిన నెక్స్ట్ డే రోజు వీడియో అనమాట. అండ్ బై ద వే, లాస్ట్ వీడియోకి అయితే మాత్రం చాలా మంచి కమెంట్స్ వచ్చాయి, చాలా మంది కనెక్ట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కమెంట్స్ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ పెనం మీద నీళ్ళు జల్లితే వచ్చే సౌండ్ ఉంటుంది చూసారా, అది మాత్రం చాలా బాగుంటుంది కదా. బట్ నేనైతే మాత్రం సౌండ్ ఎఫెక్ట్ కోసం జల్లలేదు. ఆ పెనం అట్లా స్టవ్ మీద పెట్టేసి నేను ఇంకేవో పనులు చేసేసుకుంటా ఉంటాను అనమాట, మర్చిపోతాను. అదేమో బాగా వేడైపోతుంది. సో బాగా వేడిగా ఉన్న పెనం మీద మనం దోశ వేసినా కూడా రాదు కదా. సో దానికోసం అని చెప్పి కొన్ని నీళ్ళు జల్లాను. బట్ సతీష్ చేస్తాడే, అప్పుడు జల్లుతాడు చూసారా నీళ్ళు కానీ ఉల్లిపాయ కానీ, అవన్నీ మాత్రం ఎఫెక్ట్స్ కోసమే చేస్తాడు. సో మా ఇంట్లో నేను దోశ ఎక్స్పర్ట్ అయితే కాదు, నేను చాలా తక్కువ వేస్తాను, సతీషే ఎక్కువ దోశలు వేస్తూ ఉంటాడనమాట. సో అలా అలవాటు పోయి నాకు అసలు మీకు చూస్తే ఆ తడబాటు కొంచెం అర్థమవుతా కూడా ఉండుంటుంది. You want me to help? చాలా ముందైతే హన్స్కి బ్రేక్ఫాస్ట్ అది వేసేసాను, దోశలు వేసేసాను. మామూలుగా అయితే మనం అప్పటికప్పుడు వేసుకొని తింటా ఉంటాం కదా, బట్ హన్స్కి కొంచెం ముందే వేయాలి, ఎందుకంటే వేడిగా ఉంటే అసలు తిండు. సో కొంచెం మంచిగా చల్లారిపోయి ఉంటేనే తింటాడనమాట. సో అందుకే వాడికి ముందు దోశలు వేసి ఆ తర్వాత ఐ మీన్ ఏదైనా వేరే బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అది వేసాకే వచ్చి హన్స్ని లేపుతూ ఉంటాను. ఈలోపు వాడు కొంచెం బ్రష్ చేసుకొని వచ్చేసరికి ఆ దోశలు మంచిగా చల్లారిపోయి రెడీగా ఉంటాయి. అండ్ ఇంకా ఇక్కడైతే నేను కొంచెం హాట్ వాటర్లో కొంచెం గీ వేసుకొని తాగుతూ ఉన్నా అనమాట. నేను రోజు ఒక్కటే ఏం తీసుకోను, రోజుకొకటి తాగుతూ ఉంటాను నా మూడ్ బట్టి. ఒకరోజు గ్రీన్ టీ తాగుతాను, ఒకరోజు లెమన్ వాటర్ తాగుతూ ఉంటాను, ఒకరోజు ఇట్లా గీ వాటర్ ఏదో ఒకటి వేరే డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటూ ఉంటాను. Good job, Nani. I take one more. Mm. Oh, look. Want to eat it? No. You want to do? Oh. Daddy is making mess. It's okay. I didn't make a mess. It's konchava konchava but daddy.
డాడీ గాట్ ఇంప్రూవ్డ్. సాయంత్రం ఆర్గానిక్ మిల్క్ తీసుకొద్దాం. అయితే సో ఇలా ఉంటుంది అనమాట మా మార్నింగ్ రొటీన్ అయితే మాత్రం. నేను అంతకుముందు ఎప్పుడు మీతో షేర్ చేసుకోలేదు కదా, ఎందుకంటే చాలా బిజీగా ఉంటుంది అండ్ అదే టైంలో మళ్ళీ హన్షన్ కట్ టైంకి రెడీ చేసి డ్రాప్ చేయటం ఈ పనులన్నీ ఉంటాయి కదా. సో ఇంకా ఎప్పుడు కుదరలేదు. ఒకవేళ నేను తీద్దామన్నా కూడా అందరినీ చిరాకు పెట్టించిందా అన్న అయిపోతా అనమాట. సో అందుకే తీయలేదు. బట్ ఈరోజు అయితే మాత్రం కొంచెం ఎర్లీగా లేచాను కాబట్టి నా పనులు వేరే అవి కొన్ని ముందు చేసేసుకోగలిగాను. సో అందుకని కొంచెం ఈ మాత్రం అన్నా కవర్ చేయగలిగాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే హన్షిని స్కూల్ దగ్గర కూడా డ్రాప్ చేసేస్తా ఉన్నాము. సో మెయిన్గా మార్నింగ్ అంటే ఈ పనులు ఉంటాయి. మెయిన్ థింగ్ అయితే హన్షికి బ్రేక్ఫాస్ట్ పెట్టడం అనమాట. సో వీలైనంత కొంచెం ఎక్కువ ఫీడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం, ఎందుకంటే స్కూల్లో పెద్దగా ఏం తిండు. సో మొత్తం ఇంకా ఆ టైం అంతా అంటే ఏమైనా చిన్న చిన్న స్నాక్స్ అట్లాంటివి తింటూ ఉంటాడు కానీ, బట్ ఫుల్గా మన ఇంట్లో ఉంటే తింటారు సరే అట్లయితే అస్సలు తిండు. సో హన్షిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా కొంచెం టైం ఉందన్నమాట. ఆ టైంలో నేను నట్ మిల్క్ ప్రిపేర్ చేసుకున్నాను, ఆల్మండ్ మిల్క్. అంతకుముందు అయితే నేను కాస్కోలో కానీ లేకపోతే మాకు దగ్గరలో హెచ్బీ ఉంటుంది, మెయిన్గా కాస్కోలో తెచ్చుకునేదాన్ని. ఎప్పుడైనా మళ్ళీ అంత దూరం వెళ్ళలేనప్పుడు దగ్గరలో ఉన్న స్టోర్లో తెచ్చేసుకుంటా ఉంటా అనమాట. బట్ ఈ మధ్య నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను. సో ప్రిజర్వేటివ్స్ అవి ఏమి ఉండవు కదా, కొన్ని ఇంట్లోనే చేసుకోగలిగినవి చేసుకుందాం అని చెప్పి ఇట్లా చేస్తూ ఉన్నా అనమాట. పర్లేదు, నాకైతే డిఫరెన్స్ ఏం తెలియలేదు నట్ మిల్క్ అయితే మాత్రం. బట్ స్టోర్లో తెచ్చుకున్నవి అయితే చాలా రోజులు ఉంటాయి, బట్ మనం ఇంట్లో చేసుకున్నది అయితే మాత్రం మోస్ట్లీ 5 డేస్ 1 వీక్ లోపే అయిపోతుంది అనమాట. బట్ ఐ థింక్ మనం కనుక అట్లా ఒక బాటిల్కి చేసుకుంటే మనం మీరు కనుక రోజు స్మూతీస్ కానీ లేకపోతే ఇట్లా చియా బడ్డింగ్స్ కానీ అట్లాంటివి చేసుకునే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా 1 వీక్లో అయిపోతుంది. We're done. Okay, let mommy check. Good job, Anshilu. Good job, Nanilu. You did a great job. Thank you for helping me. Let's put some more. That's enough. Yeah, fine. Aruna Raina. సో అలా హన్ష్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నట్ మిల్క్ అది ప్రిపేర్ చేసుకున్నాను కదా. ఆ తర్వాత ఇంకా మేమిద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ చియా పడ్డింగ్ అది ముందే చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అదే తింటాం అనమాట కుదిరినప్పుడు ఏదో ఒక టైంలో. అండ్ ఇంకా ఈవినింగ్కి ఇంకా డిన్నరు లంచ్ కలిపి చేస్తూ ఉంటాం చాలా వరకు అయితే మాత్రం మేము, ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 అయిపోతూ ఉంటుంది. సో ఇంకా మోస్ట్లీ తర్వాత డిన్నర్ అయితే ఏం తీసుకోమన్నమాట, కుదిరితే ఏమైనా ఫ్రూట్ తీసుకుంటాము అంతే తప్ప ప్రత్యేకంగా వేరే చేసుకొని ఏమి ఉండదు. సో డిన్నర్ ఇంకా లంచ్ కమ్ డిన్నర్కి వచ్చేసి నేను బీట్రూట్ కర్రీ అండ్ ఇంకా ఎగ్ కర్రీ చేశాను. ఎగ్ కర్రీలో చాలా తక్కువ ఆయిల్ వేసాను అనమాట, అందుకే సతీష్కి చెప్తా ఉన్నాను పెద్ద యమ్మీగా ఏమి ఉండదు, ఎక్కువ ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాక అని చెప్పి. అండ్ అలానే బీట్రూట్ కర్రీ కూడా చేశాను కదా, బీట్రూట్ కర్రీ అయితే మాత్రం బాగుంది, హన్ష్ కూడా తిన్నాడు అనమాట. నా చిన్నప్పుడు అయితే నేను బీట్రూట్ కాదు కదా, బీట్రూట్ కానీ క్యారెట్ కానీ ఏం తినేదాన్ని కాదు. బట్ హన్ష్ పాపం నాలో ఉన్న కుక్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అనమాట, అన్నీ ట్రై చేస్తాడు తింటాడు చాలా వరకు అయితే మాత్రం. సో అది కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. Oh, mommy, please open it. Don't. I told you this is a bag. Oh.
I love this, Hans. Okay. You did this? Let me show you. You did this? Yes. Nice, Hans Tali. This is for Mommy's Mother's Day. Mommy's Mother's Day. Thank you, Hans Tali. Where's the another one? Okay. Tomorrow you can use it. Mm-hmm. So first take off your shoe. సో ఎవ్రీ మదర్స్ డేకి హన్స్ వాళ్ళ స్కూల్లో ఏదో ఒక క్రాఫ్ట్ చేపిస్తారనమాట. మీరు అంత ముందు కూడా చూసుంటారు కదా, ఏదో ఒకటి వాళ్ళ చేత చేయించి పంపిస్తూ ఉంటారు. మదర్స్ డేకనే కాదు, ఫాదర్స్ డేకి కూడా వాళ్ళ చేత ఏదో ఒకటి అట్లా గుర్తుగా చేయిస్తారనమాట. సో ఈసారి బ్యాగ్ చేయించారు, నాకైతే చాలా బాగుంది అనిపించింది. చాలా మంచి క్యూట్గా చేశారు. అండ్ దాంతోపాటు మనకి ఏదైనా ఒక చిన్నది లైక్ కప్ కేక్ కానీ అట్లాంటివి ఏమైనా ఇస్తారనమాట. సో ఇక్కడ అదే మార్నింగ్ ఇచ్చారు, అది ఇంక ఈవినింగ్ వరకు ఉంచి అందరం కూడా కలిసి షేర్ చేసుకుని తిన్నాము. అండ్ ఇంక ఇప్పుడు చూస్తున్నారు చూసారా, ఇవన్నీ కూడా మా ఇంట్లో పూచిన పూలు అనమాట. కనకాంబరాలు చూసారా ఎన్ని వచ్చాయో, అండ్ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా పూచాయి అనమాట. వచ్చేది ఎనర్జీ. డాడీకి ఎనర్జీ లేదంట. డోంట్ యు హావ్ యూ ఇట్ ఓకే. ఇప్పుడు తినొద్దంట. ఎందుకే వాడికి కూడా కొద్ది గాయలు రాయిపోయావా? సాయంత్రం హైదరాబాద్ చేయించేద్దాం. వీళ్ళిద్దరు పాప్కార్న్ పంచాయతీలు అయితే నేను అసలు తీరవలేనండి. ఎందుకంటే హన్స్ ఏమో తను తినేటప్పుడు తినమని గోల్ చేస్తాడనమాట. తినమన్నాడుగా అని చెప్పి సతీష్ ఏమో కూర్చొని తింటూనే ఉంటాడు టీవీ చూసుకుంటా. అవి అయిపోయాక మళ్ళీ గోల్ చేస్తాడు. అవి ఎన్నిసార్లు నేను ఆ పంచాయతీలు తీరవలేక ఎంత ఇబ్బంది పడ్డానో. అండ్ ఇంకా ఇక్కడైతే ఈరోజు ఫ్రైడే వచ్చేసింది అనమాట. సో ఫ్రైడే అంటే ఏవో ఒక కొన్ని స్పెషల్స్ ఉండాల్సిందే కదా. సో మధ్య అంత బిర్యానీ ఇలా ఏం చేయట్లేదు, బట్ అంటే వీలైనంత కొంచెం లిటిల్ హెల్తీగా ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. సో ఇక్కడైతే చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అవి ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అలానే మింట్ చట్నీ చేశాను. అండ్ ఇంకా కొంచెం చికెన్ కర్రీ చేశాను, దానిలోకి రాగి ముద్ద ఉంటుంది కదా అది చేశాను. సతీష్కి రాగి ముద్ద అంటే చాలా ఇష్టం, సో అందుకని చెప్పి ఇంకా అది కూడా చేశాను అనమాట. బాగున్నాయి అన్నీ కూడా, టేస్ట్ అయితే మాత్రం మంచిగా కుదిరాయి. సో ఇప్పుడు నేను ఏం ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది కదా. హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నా అనమాట. నాకు టైం ఉన్నప్పుడల్లా ఒకేసారి కూర్చొని నాకు కావాల్సినవన్నీ చేసుకుంటా ఉంటాను. హెయిర్ ఆయిల్ అయితే అంత ముందు కూడా చేసుకునేదాన్ని ఇంట్లోనే, బట్ ఈ మధ్య కొంచెం తగ్గించేసా అనమాట. అంత తీరికైతే ఉండట్లేదు, బట్ హెయిర్ అయితే మాత్రం బాగా ఇప్పుడు ఊడిపోతుంది అని చెప్పడానికి ఏం లేదనమాట. హన్స్ పుట్టిన తర్వాతే కొంచెం ఊడిపోతూ ఉంది. ఆ తర్వాత నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఇంకా చెప్పాలంటే నేను పట్టించుకోలేదు మెయిన్గా. డెలివరీ అది ఎంత ఎఫెక్ట్ ఉందో నాకు తెలియదు, కానీ బట్ తర్వాత ఇంకా నేను కూడా పట్టించుకోలేదన్నమాట పెద్దగా. సో అట్లా చాలా పలచర పడిపోయిందని చెప్పాలి. ఇప్పుడైతే ఇంట్లోనే మందారప్పులు పూస్తున్నాయి కాబట్టి కొంచెం హెయిర్ ఆయిల్ అది ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ అలానే బాత్ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో అదే బాత్ పౌడర్ నేను హన్స్కి కూడా యూస్ చేస్తాను.
ఈసారి మళ్ళీ నేను ఎప్పుడైనా చేసుకున్నప్పుడు మీకు ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఇక్కడైతే నేను అప్పుడే బాత్ చేసి వచ్చానమాట. సో నా కళ్ళు కొంచెం ఎర్రగా అట్లా అయ్యాయి. సో వాళ్ళ డాడీకి చెప్పాడనమాట, మామీ నీడ్ సమ్ మెడిసిన్ అట్లా అది ఇది అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీ పెద్దగా పట్టించుకోకపోయేసరికి ఇంకా వాడే వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకొచ్చి పెట్టాడు అనమాట. సో నాకు బాగా అనిపించింది. Are you missing Nanumma? I miss Nanumma. You thought of showing something, right? I'm missing Nani. You're missing Nani. Missing Nani, yeah. Oh, that's it. You wanted to show something to Nanumma, right? Yeah. Oh. Yeah, he's gonna get Nani back. Hmm. Hey, bye, bye. హడావడి వస్తున్నారు చూపించడానికి. ఓకే తల్లి. Okay. The earthquake is going to down and Grandpa's going to take Nani home and Grandpa's going to go home. Yeah, you have to know that, sir. I am the earthquake. Tata is going to go to the flight law. You have to know. Tata is going to go to the flight law. చెప్పో చూపిపో చూపిపో నానికి. అదే మదర్స్ డే అని ఇచ్చారన్నమాట స్కూల్లో చేసి ఇచ్చారు. సో అలా అత్తయ్య వెళ్ళాక ఒక 2-3 డేస్ అయితే మాత్రం అడిగేవాడు అనమాట. అంటే అత్తయ్య కాల్ చేసినప్పుడు కూడా రానాని కమ్నాని అట్లా అని చెప్పి అడిగేవాడు. మమ్మల్ని కూడా అప్పుడప్పుడు అడిగేవాడు నాని ఏది నాని రాదా అట్లా అని చెప్పి. బట్ వీ ఆల్సో ట్రైడ్ అవర్ బెస్ట్ అనమాట పాపం వాడిని బాగా ఎంటర్టైన్ చేయటానికి అయితే మాత్రం. బట్ స్టిల్ ఎంత కొంత అయితే మాత్రం ఆ బెంగ అయితే మాత్రం మొత్తం అయితే తీర్చలేము, అది మాకు కూడా తెలుసు. బట్ ఇద్దరం కూడా చాలా ట్రై చేసాము అనమాట. సో అంతే అండి ఈ వీడియో అయితే, ఇంకా ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.